Hi friends, welcome back to Honey Anu Creations. ఈ రోజు మన వీడియోలో ఒక బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ ను కటింగ్ మరియు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీ. కేవలం 5 అంటే 5 నిమిషాల్లో కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకునే విధంగా 4 ఫోల్డ్ లాగా వేసుకోండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఒక 2 ఇయర్స్ బేబీకే చూపించబోతున్నాను. మీకు చిన్న సైజు కావాలనుకుంటే కొలతలు అనేది తగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా 4 ఫోల్డ్ వేసుకొని పొడవు వచ్చేసి 21 ఇంచెస్ ఇట్లా వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని నెక్ వచ్చేసి 2 ఇంచెస్, మనకు 2 ఇయర్స్ బేబీ కాబట్టి 2 ఇంచెస్ తీసుకోండి. అదే మనకు 1 ఇయర్ బేబీకి అయితేనేమో 1.5 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్ నుంచి హ్యాండ్స్ వరకు, మనకు ఇందులో హ్యాండ్స్ అనేది తీసుకుంటలేము, ఇందులోనే హ్యాండ్స్ వస్తాయి కాబట్టి షోల్డర్ నుంచి హ్యాండ్స్ వరకు 7 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. అదే మనకు చిన్న సైజ్ అయితేనేమో 2.5 తీసుకుంటే సరిపోతుందండి. బాడీ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకోండి. 8 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది చాలా త్వరగా కూడా అర్థమవుతుందండి. ఇలా గీసుకొని రౌండ్గా ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఇలా రౌండ్గా మార్క్ పెట్టేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 30 ఇంచెస్ మిగిలింది కదా, మనకు 30 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఇట్లా క్రాస్గా 30 ఇంచెస్ కానే మార్క్ అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలా మార్క్ పెట్టేసుకొని ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ గీసుకొని కరెక్ట్ ఈ లైన్ నుంచే కటింగ్ చేసేసుకోండి. ఇలా తక్కువ క్లాత్ తోటే చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్స్ ఏ విధంగా కటింగ్ చేయాలో మా వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కటింగ్ అనేది మనకు అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా కుట్టాలో చూపించబోతున్నానండి. ముందుగా నెక్కును ఫస్ట్ సింగిల్గా మలుచుకోండి. డబుల్గా మలుచుకుంటే మనకు ముడత అనేది వస్తుంది కదా, స్టార్టింగ్ మాత్రం సింగిల్గానే మలుచుకొని కుట్టుకోండి. ఇలా సింగిల్గా మలుచుకున్న తర్వాత దాన్ని డబుల్గా మలిచి మరోసారి కుట్ట అనేది పెట్టేసుకోండి. అప్పుడే కుట్ట అనేది ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం మనం డబుల్గా మలుచుకున్నారనుకోండి, ముడత అనేది నెక్కు వస్తుంది కాబట్టి ఇలా కుట్టుకుంటే చాలా ఈజీ అండి. మనకు కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళకు ముడత అనేది రాకుండా కూడా వస్తుంది కదా, అందుకే ఈ విధంగా కుట్టేసుకోండి. తర్వాత హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ సింగిల్గా మలుచుకొని తర్వాత డబుల్గా మలుచుకోండి. చూడండి, ఈ విధంగా 2 సైడ్ కుట్టుకున్నాం కదా. 2 సైడ్ కుట్టుకున్న తర్వాత కింది భాగాన్ని కూడా ఈ విధంగానే ఫస్ట్ సింగిల్గా మలుచుకోండి, తర్వాత డబుల్గా మలుచుకోండి కింది భాగాన్ని కూడా. మీకు ఇలా కాకుండా కూడా మీకు పీకో చేసేసుకోవచ్చు అండి. కింది భాగం అయినా హ్యాండ్స్ అయినా పీకో చేసేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు పీకో లేకుంటే ఇలా కుట్టుకున్నా కూడా నీట్గానే వస్తుంది.
ఇలా టూ సైడ్ కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ వచ్చేసి మనకుండే అడుముకి ఎలాస్టిక్ వేసుకోవాలి కదా. ఎలాస్టిక్ వచ్చేసి మాస్క్లకు యూజ్ చేస్తారు కదా, అలాంటి సన్నపు మాస్క్ తీసుకొని ఇట్లా సాగినట్టు, స్టార్టింగ్ నుంచి సాగినట్టు లాగి లాగి కుట్టేసుకోండి. అప్పుడే మనకు దగ్గర దగ్గరగా కుచ్చులు కుచ్చులుగా వస్తుంది. ఇలా డబుల్ కుట్టు పెట్టేసుకోండి ఎలాస్టిక్ త్వరగా ఊడిపోకుండా ఉండడానికి. టూ సైడ్ కూడా అదే విధంగా కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలా చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఇలా కుట్టేసుకోవచ్చు. చాలా చాలా అందంగా ఉంటుంది ఫ్రాక్ అనేది. తర్వాత సైడ్స్ కుట్టుకోండి, ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని సైడ్స్కు డబుల్ కుట్టు వేసుకోండి. అప్పుడే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రాక్ అనేది. కేవలం 5 అంటే 5 నిమిషాల్లోనే ఈ ఫ్రాకు ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే చిన్న ఫ్లవర్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.